గణేష్ నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ ప్రాంతమంతా కూడా కోలాహలంగా మారింది. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితి మా ప్రతినిధి ప్రదీప్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి. చెప్పండి ప్రదీప్. మొత్తానికి గణేష్ నిమజ్జన శోభయాత్ర అత్యంత వైభవంగా సాగుతా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు గణనాథులను వివిధ రకాల గణనాథులను వీక్షించేందుకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులైతే రావడంతో ఇసుకేస్తే రానంత జనం ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇక్కడ ఒక ఆకర్షణీయమైన గణనాథుడు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం డ్రై ఫ్రూట్స్ తో తయారు చేయించుకుని తను తీసుకొచ్చాడు. చాలా మంది వచ్చినటువంటి భక్తులు ఇక సెల్ఫీలు కూడా దింపినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం డ్రై ఫ్రూట్స్ తో ఎంతో ఆకర్షణగా తయారు చేసినటువంటి గణనాథుడితో వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాంబా గతాపూర్ నుంచి వచ్చానండి. లేదండి, 24 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండి. గత 24 ఏళ్ళుగా వెరైటీగా తయారు చేస్తాను. డ్రై ఫ్రూట్స్ తోట ఏదో ఒక వెరైటీగా తయారు చేస్తూ ఇంటి నుంచి నడుచుకుంటూ వస్తానండి. ట్యాంక్ బండ్ కి ప్రతిసారి ఇదేనండి, కాలినడక ద్వారానే వస్తానండి. ఎప్పుడు దీంతో నేను నా భార్య ఇక్కడ నా పిల్లలున్నారు, వీళ్ళంతా హెల్ప్ చేస్తారండి నాకు. ప్రతిసారి దేవుడు ఇంకొంచెం అందంగా కనిపించాలనే డ్రైలో కొత్త కొత్తగా చేస్తూ ఉంటానండి. అవునండి, నేనే తయారు చేస్తాను ఇది. నేను నా ఫ్యామిలీ హెల్ప్ చేస్తుందండి ఇట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను దిల్సనార్ నుంచి వచ్చానండి. దిల్సనార్ నుంచి వస్తాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడ కంటిన్యూ వస్తుంటాం అన్నట్లు. ఈ ఆనందం ఆహ్లాదం మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడికి వస్తే ఏంటంటే మన మైండ్ లో ఉన్న ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక రిఫ్రెష్ అయిపోతుంటుంది. అండ్ మా బాబు 4 ఇయర్స్ అయినా కూడా ఫస్ట్ ఇయర్స్ నుంచి మేము కంటిన్యూ ఇక్కడ వస్తుంటామండి. ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? ఎక్సలెంట్ ఉందండి. తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఏమవుతుందనేసి అనుకున్నాము. బట్ భాగ్యనగర్ వాళ్ళు ఇది చేసిన తర్వాత కంటిన్యూగా ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆనందం ఇంకా రెట్టింపుగా ఉందండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయండి. ఎక్కడ కూడా ఏది తక్కువ ఉన్నట్లు ఏం లేదన్నట్లు. సాటిస్ఫైడ్ అండి, చాలా సాటిస్ఫైడ్. అంతా ఓకే. ఎల్బి నగర్ నుండి వచ్చామండి. మేము ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తా ఉంటాం. కాకపోతే ఈసారి అరేంజ్మెంట్ కూడా చాలా బాగా జరిగినాయి. కాకపోతే ఇప్పటి వరకు అయితే పెద్ద పెద్ద గణేశులు అయితే మాకు కనిపిస్తలేవు. కొంచెం లేట్ అవర్స్ లో బయలుదేరే అవకాశం ఉందేమో కానీ ఇప్పటి వరకు అయితే కొంచెం పెద్ద గణపతి సంవత్సరం ఇప్పటి వరకు కనిపిస్తలేమండి. చాలా అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మా ఫ్యామిలీతో సహా అందరం వస్తాం. గణేశుడు వినియమించడం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలపురం. ప్రతిసారి వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటారా? చాలా సరదాగా ఆనందంగా ఉంటది ఇక్కడికి వస్తే. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, సూపర్ అనిపిస్తుంది. ఈసారి వస్తుంటాము, సూపర్ అనిపిస్తుంటుంది. నేను 3 o'clock వచ్చాను. 3 o'clock వచ్చాను. 3 o'clock నుంచి సందడిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలానే వస్తుంటాం మేము. ప్రతి ఇయర్ ఇలానే వస్తుంటాం. లైటింగ్ అరేంజ్మెంట్ అన్ని అరేంజ్మెంట్ సార్ కేసీఆర్ మంచిగా చేసిండు. 11 సంవత్సరాల నుంచి వస్తున్నాం అమలాపురం నుంచి. అమలాపురం 11 సంవత్సరాలు పట్టింది. భీమనపల్లి అమలాపురం దగ్గర భీమనపల్లి 11 సంవత్సరాల నుంచి ఒక్కడనే వస్తున్నాం. నిమజ్జనానికి ఎప్పుడు మా అన్న ఇక్కడ అరేంజ్మెంట్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే మన కొరణ గురించి బాగాలేదు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే నిమజ్జనం బేగా కలిపేది ఏడు హైదరాబాద్ ని బేగా కలిపేశారు. ఎప్పుడు తెల్లారిపోయింది, 6-7 అయిపోయింది. ఇప్పుడు బేగా ఉండడం వల్ల కొంచెం జనం కొద్దిగా తక్కువగా ఉన్నారు. మీరేం చెప్పు? దిల్సనార్ లో ఉంటానా? సూపర్ అనిపించింది. KGF 2 KGF 3 లాగా అనిపించింది. సూపర్. మేము జీడిమెట్లో ఉండి చాలా బాగుంది. సూపర్ స్పందన. ప్రతిసారి వస్తుంటాం. చాలా ఆనంద హ్యాపీ అనిపించింది. చెప్పండి అమ్మ, ఎట్లా ఉన్నది? బాగుంది. ప్రతిసారి వస్తుంటారా? పిల్లలు మేమందరం వచ్చినాం. బాగుంది. ఏర్పాటు ఏర్పాటు చాలా బాగుంది. దానికైతే మొత్తం ఒక కోలాహలం, పండగ వాతావరణం,
ఇక్కడ నగరం భాగ్యనగరం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మనకు ఒక భక్తులు మాట్లాడు గత 11 సంవత్సరాలుగా ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు వస్తుంటానని చెప్పినటువంటి భక్తి మరోవైపు ఏర్పాటు చేశారు. ఏ ఇబ్బంది తలెత్తకుండా అయితే ఆ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇటు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఏర్పాట్లు బాగున్నాయి. రెండోది లైటింగ్ అరేంజ్మెంట్స్ తో ఇప్పుడు ఇక పండగ వాతావరణం కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. జై శ్రీరామ్.